టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేకత ఉంది. ఇతర హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ అభిమానులకు ఎమోషనల్గా కనెక్టివిటీ ఉంటుంది. అయితే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ అభిమాని తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా చూడగలనో లేదో అనే బెంగతో ఉన్నాడు. కనీసం తాను దేవరా సినిమా చూసే వరకైనా రక్షించండి అంటూ అందరినీ వేడుకుంటున్నాడు. దీంతో తన కొడుకును కనీసం దేవరా సినిమా విడుదల అయ్యే వరకు బతికించాలని అతని తల్లి కన్నీటి పర్యంతమవుతుంది. తిరుపతిలోని వినాయక సాగర్ వద్ద నివాసం ఉంటున్న సరస్వతి దంపతుల కుమారుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. డిగ్రీ 2వ సంవత్సరం తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో చదువుతున్నాడు. అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి బ్లడ్ క్యాన్సర్గా తేల్చారు. దీంతో అతన్ని బతికించుకునేందుకు తల్లిదండ్రులు అందరినీ వేడుకుంటున్నారు. నా పేరు సరస్వతి అండి. మేము ఇక్కడ వినాయక నగర్ క్వార్టర్స్లో ఉంటాము. మా ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డ్రైవర్గా వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. ఫస్ట్ ఎలా వచ్చిందంటే మేము 1 మంత్ నుంచి ఫీవర్ వస్తానే ఉండింది. మేము అన్ని హాస్పిటల్లు తిరిగేసాము. తిరిగిన తర్వాత ఎక్కడా కానీ తేలేదు. నార్మల్ ఫీవరే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్కి ఇంకా మా దగ్గర ఉండే మొత్తం అమౌంట్ 5 లాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము. రోయ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 5 డేస్ చూశారు. చూసిన తర్వాత ఏం చెప్పారంటే, లేదమ్మా ఇదేదో డౌట్గా ఉంది, మీరు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కానీ బోన్ మ్యారేజ్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి. మేము ఎక్కడ ఏం తోచుకోలేక బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కొద్ది రోజుల తర్వాత బాగయ్యాడు. హైడ్రేషన్ వరకు వచ్చాము. అవి 1 బై 1 ట్రీట్మెంట్స్ ఉంటాయి. హైడ్రేషన్ వరకు వచ్చాము. హైడ్రేషన్కి వచ్చిన తర్వాత డే కేర్కి వెళ్ళమన్నారు. డే కేర్లో అంటే హైడ్రేషన్కి డే కేర్కి 7 డేస్ గ్యాప్ ఉంటుంది. అప్పుడు మేము 7 డేస్ ఇంట్లో ఉండి గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి, హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళు టెస్టులు చేస్తారు. పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో, అది చేశారు. చేసిన తర్వాత ఈ అబ్బాయికి 70% బ్లాస్ట్ అయింది. 70% బ్లాస్ట్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము, ఇంతేను ఈ అబ్బాయి పరిస్థితి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటే ఉంది. అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు. ఆ అబ్బాయికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. అది ఒక్కో ఇంజెక్షనే 3 లాక్స్ అంట. అలాంటివి 12 కావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మేము అంత పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ వచ్చాము సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్. ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్. మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. ఇంకా ఆ అబ్బాయి పరిస్థితి ఇంక మా దగ్గర అబ్బాయి ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మ నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవరా సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అబ్బాయి ఒక్కటే చెప్పాడు నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నాలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేమేం చెప్పలేము సార్. ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేస్తే అబ్బాయి బ్రతుకుతాడు. మళ్ళీ అబ్బాయి మొన్న టెస్ట్ చేశారట, D22 అనేది ఒక టెస్ట్ ఉంటుందంట సార్. అది టెస్ట్ చేశారు అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారేజ్ చేస్తే కానీ బ్రతుకుతాడా బ్రతకడా అని చెప్పేసి అది టెస్ట్ చేశారు సార్. అది పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే కాదు, దానికి కానీ అవకాశం లేదు అని. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్. SBI సార్, 1033 యూనియన్ బ్యాంక్ సార్. 1033 101 000 4506 ఏడి బిల్డింగ్ సార్. 1011 101 000 4506 సార్. కే సరస్వతి అని వస్తుంది సార్. ఐఎఫ్సి కోడ్ UBIN 080 1313 సార్. UBIN 080 1313 సార్.